సమాజాన్ని జాగృతం చేశాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్జీఓ కళ్యాణ మండపంలో జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన జాషువా 47వ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆచార్య కృపాచార్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. సాహితీవేత్తగా ఆయన చేసిన రచనలో గబ్బిలం, ఫిరదౌసి అత్యధిక ఆదరణ పొందాయని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను ఎత్తి చూపి వాటి నుండి ప్రజలను బయటపడేసేందుకు కృషి చేశారని చెప్పారు. అనంతరం కందుకూరి పురస్కారానికి ఎంపికైన కన్నేశ్వరరావు, ఉప్పల రత్తయ్య, పెద్దేటి యోహానాలను సత్కరించారు. వర్ధంతి సభలో ముఖ్య వర్తగా పాల్గొన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాయుడు మాట్లాడారు. గుర్రం జాషువా భారతరత్న అంబేద్కర్కు మధ్య ఉన్న సారూప్యతను వివరించారు. తొలినాళ్లలో జాషువా మహాత్మాగాంధీ అడుగుజాడల్లో పయనిస్తానని చెప్పినప్పటికీ తుది దశలో అంబేద్కర్ చేసిన పలు సామాజిక కార్యక్రమాలను ప్రశ్నించారని, అంబేద్కర్పై పలు పద్యాలను రచించారని చెప్పారు. నదుల అనుసంధానం నేటిది కాదని ఏనాడో జాషువా తన పద్యాల్లో నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. జాషువా పద్యాలను వినని తెలుగువారు ఉండరు అనడం అతిశయోక్తి కాదన్నారు. గుర్రం జాషువా రచించిన సత్య హరిశ్చంద్ర పద్యాలు అజరామరమని అన్నారు. జాషువాకు ఇప్పటి వరకు ప్రభుత్వాలు నోబెల్, భారతరత్న తదితర అవార్డులను ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రొఫెసర్ లలిత ప్రసాద్ మాట్లాడుతూ, సమాజంలోని పలు రుగ్మతలను రూపుమాపేందుకు నాటితరంలో వేమన, నేటితరంలో జాషువాలు కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుపల్లి రాజారాం, మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, డిఎల్ కాంతారావు, దిలీప్ రాజా, లలితానంద ప్రసాద్, చెంచయ్య, కాకరపర్తి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆయన అద్దంకి మాణికారావు గారికి చాలా సన్నిహితుడు. ఒకసారి బండారామన జాషువా శ్మశాన వాటిక ఖండకావ్యం రాసేసి వదిలేసి ఆయన పాపం జబర్దస్త్ ఎంతో కష్టాల్లో ఉన్నట్టు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నాకు అద్దంకి మాణికారావు గారు చాలా సన్నిహితుడు. అద్దంకి మాణికారావు గారికి, బండారామారావు గారికి జాషువా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కలవడం ఇదంతా రెగ్యులర్ గా జరిగేది. ఒక సందర్భంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. ఏంటనే జాషువా గారు బస్సు మిస్ అవ్వడమో లేకపోతే ఏ కారణమో కానీ వినుకొండలో ఆర్టీసీ బస్సులోనే గొడవలు నిద్రపోయింది. తెల్లవారుజామున హరిచంద్ర నాటకం నుంచి పద్యాలు ఏర్పడుతూ ఎక్కడి నుంచి హరిచంద్ర నాటకం వేసేటప్పుడు తెల్లారి దాకా వేసుకునేవారు కదా, ఏ పాత్రలు లెక్క కూర్చొని ఉన్నారట. ఆ టైంలో ఎన్నో ఏళ్ళు గెలిచిపోయిన పద్యం వల్ల ఈయన లేచి ఇది ఆపత్యం కదా ఎవరు ఆశ్చర్యపోయారు. ఎంతో శ్రావ్యంగా పడుతున్నారు ఈ పద్యాలు అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కాఫీలో ఈ ఆరు పద్యాలు అయిపోయి పాడేసి బండారామారావు గారు స్టేజ్ వెనకపోయినారు. వెళ్ళిన తర్వాత జాషువా గారు వెనకెళ్ళి, బాబు ఈ పద్యాలు రాసి ఈ పద్యాలు ఇంతకు పాడారు కదా ఎవరైనా, ఆయన నల్ల డ్రెస్ వేసుకుని ఉన్నాడు. జాషువా గారు ఆయన కాలు మీద పడిపోయారు. అయ్యా పెద్దవారు మీరు ఎవరు మీరు అని అంటే, అయ్యా పద్యాలు రాసిన జాషువా అని అంటారు. వెంటనే బండారామారావు ఆయనకాలం మీద పడిపోయాడు. నీ పేరు చెప్పుకొని నువ్వు రాసిన పద్యాలతో బతుకుతున్నాడయ్యా మహానుభావ అని చెప్పేసి అప్పటి నుంచి జాషువా గారు బండారామారావుని అరే రామారావు అని పిలిచేట సాంగిత్యంగా వచ్చారని చెప్పేసి ఈ విధంగా బండారామారావు గారు కానివ్వండి, అద్దంకి మాణికారావు గారు కానివ్వండి, వీరు కూడా కలిపితే విజయరాజు కానివ్వండి, రవికుమార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జాషువా పద్యాలు లేకుండా హరిచంద్ర లేదు. ఆ హరిచంద్ర బ్రతికితే జాషువా గారి పద్యాలు. అందువల్ల జాషువా గారి పద్యాలు వినని తెలుగువాడు లేడు అని నేను ఛాలెంజ్ చేసి గంటాపథంగా చెప్పగలను. భారతంలో పద్యం రానివాడు ఒకడు కూడా లేడని చెప్పడం ఎంత అబద్ధమో ఇది అంతరిస్తాం. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక ఒక ఇప్పుడు ఇలాంటి కవిత్వం ఇలాంటి కవికి గుర్తింపు డిపార్ట్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళే ఆ పుస్తకాలు రాస్తారు. మరి ఆ రాశారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసేది, ఇది ఏంటి అంత సత్యం రాశారు. అదే ప్రశ్నని మనం జాషువా గారికి వేసుకుంటే కనీసం నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను, జాషువా గారి పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇది మనం ఛాలెంజ్.